సో మొత్తానికి మటన్ పూరీలు తిన్నావు కదా, మళ్ళీ తీసుకొచ్చా నువ్వు వీడియో కోసము? వీడియో కోసం అంటే మరి నేను లేనప్పుడు ఎవరు తినమన్నారు నిన్ను? సో మొత్తానికి అయితే కనుక నేను బయట పోయినాను నా పని మీద, నీళ్ల బిందె ఎత్తుకొచ్చేసరికి ముసలి ఒక రౌండ్ వేసిందంట. ఇప్పుడు మటన్ పూరీలు నువ్వు మళ్ళీ తినాలా? వయసులో పిల్లలు ఎదిగే పిల్లలు ఎంత ఏలా పడితే అంత, ఎంత తింటే అంత తొందర ఎత్త అవుతారంట. అంటే నేను వయసు పిల్లనా? పిల్లలు కాదు, పిల్లలు అనుకో, నాకేం సంబంధం? వయసు పిల్లల లెక్క చెప్తానవే. తిను తిను బాగా తినారా? సో మొత్తానికి అయితే ఈరోజు మా ముసలిది చేసిన మటన్ కూర చిన్నపిల్లలకు పెట్టేది, చూపెట్టకూడదంటమా. చిన్నపిల్లలు నువ్వు ముసలి పిల్లలు కాబట్టి నీకేం కాదు. అదే ముసలి పిల్లను చూపి. ఇంకేం విశేషాలు? ఎంత పని ఎక్కడకొచ్చినారు? పొట్టేలి ఊళ్ళోకి వచ్చినారు. పొట్టేలే మేకపోతుంటమా? సో మొత్తానికి అయితే కనుక మా అమ్మమ్మ అయితే కనుక ఈరోజు ఊళ్ళోకి వస్తుంది. ఆయన ఎందుకు మా కింద కూర్చొని తింటాను? నేను కింద కూకొని తినేది పైన మంచం మీద కూర్చొని తినచ్చు కదా. నేను కూకొని మంచాల మీద కింద కూకొని తింటే బాగా. ఏమన్నా వీడియోలు తీయచ్చు కదా, జుట్టు ఎట్ట ఊసిపోకుండా ఉండాలి, జుట్టు తొందరగా పెరగాలంటే ఏం చేయాలి, ముసల్దాని అయినా కూడా 70 ఏళ్ళ వయసు వచ్చినా కూడా రంగేసుకోకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఎప్పుడు రంగేసుకునేవా నువ్వు? మాకు తెలుసు నేను ఆ రంగులు ఎట్టా. చిన్నప్పుడు నీకు రంగులు ఉంటాయి నెత్తులకు? ఎవరికే కానీ ఆడలు మొగలకు ఎవరికిలే. కాటికి పట్టించుకుంటున్నారా? కాటికి పట్టించుకోము. కన్నెన కన్నెన అంటే కన్నె బండ్లకు ఉంటుంది. ఏంది బండ్లకు ఉంటుంది? కన్నెన బండ్లకు. యా బండ్లకు? ఇప్పుడు ఎద్దులు కట్టుకోమని చూడి ఆ బండ్లకు సమురు అందుకు వేసి కన్నెన వేస్తారు. సౌండ్ కన్నెన పోయింది కదా ఇప్పుడు కనపడకుండా. ఇప్పుడు పోయింది వాళ్ళ ఇంట్లో ఉంది. ఎవరింట్లో? దచ్చిగిరి. అది కుక్కనికి ఉండేది బండిందిలే. బండింది ఎద్దుల బండి ఉండేటల్లా కాడ కన్నెన ఉంటుంది. టైర్లు లేకుండా మన ఇనుప చెక్కప్ప గాన్లు ఉంటాయి చూడు, చెక్క గాన్లు వాళ్ళంతా ఉంటాయి. టైర్లు ఉండే బండ్లకు ఉండదు. సో మొత్తానికి ఇదో ఇది కూడా తాగు కొంచెం మంచిది ఆరోగ్యానికి. నీకే తెచ్చిన మర్చిపోయినా మళ్ళీ ఇదో పుల్ల కూడా బాదం పాదు కట్టించుకొచ్చినా నిన్న. నీకు ఇద్దాం అనుకునేసరికి నువ్వు పోతీవి, అడ్రస్ లేకుండా పోతీవి. ఇక్కడ మా కొండ కింద అందరూ నరసింహ సాని పాలేడు సాని గెలిచిన శనివారం అందరం తింటాం. నిజంగా, ఎందుకంటే ఈరోజే మా అహోబిలంలో మా మాక్సిమం అందరూ నరసింహ స్వామి గెలిచేటోళ్ళు శనివారం నాన్ వెజ్ తింటారు. తింటాం ఇంకా పిట్టిల్లా ఏంటిది కానీ మొత్తానికైతే కనుక బాగా ఎంజాయ్ చేయొచ్చండి ముసలిది పొద్దున్నే. నేనే బాగా బాధలో ఉండమా? ఎందుకు బాధ వచ్చిందమ్మా? 2 రోజులు అది మా వీడియో అప్లోడ్ కాకుండా హరినారాయణలో. మరి నెట్ ఉందో లేదో? నెట్ సరిగా లేదు. అందుకయ్యే నెట్ సరిగా లేదు, కనపడట్లేదు. బాదం పాలు తిని మటన్ తిని ఏమి ఎక్కువ అయిందా? ఏమన్నా తనకలాడుతుంది ముసలిది. ఎన్ని తినేవా? ఇది మూడో పూరి. మూడో పూరి? మూడు పూరీలు అయితే ఏం కాదులే ముసలాని, మూడు పూరీలు కూడా తినకపోతే ఎట్లా? పొద్దున్నే వరుణ్ గారిని తీసుకుపోయి నేను టిఫిన్ తినిపించి వాడిని బళ్ళు వదిలిపెట్టి వచ్చినాను. ఆడకపోయి వాళ్ళకల్లా టీచర్ ఏం చెప్తుంది అంటే కనుక వరుణ్ గారు పిల్లలను ఉతుకుతున్నాడు అంటేసి ఏట కొంచెం కదా వరుణ్ గారు నందుగాడు. వరుణ్ గారు ఏమో రాసుకుంటాడంట ఏమో చెప్పినా. ఈ నందుగాడు అసలు రాయకుండా ఉన్నాడంట, కొంచెం పక్కకు పోయిందంటే టీచర్ ఉతుకుతాడు అంటే పిల్లల్ని. ఈ ఎన్సిక అంట ఏది రాయదంట, ఎవరితో మాట్లాడదంట, మొబ్బుగా కూర్చుంటుందంట, మెత్తగా బో పెడితే తింటాదంట, నిద్ర వచ్చి పండుకుంటాదంట, రాయమంటే రాయదంట. వరుణ్ గాని గదిరుకునేదంటే రచన్నాడంట. హే రాయ్ అన్నీ అనుకో, వరుణ్ గారికి భయం కదా, వరుణ్ గారు రాస్తున్నాడంట. సో బాగా ఫన్నీ మొత్తానికి బాగా ఫన్నీ ఫన్నీగా సాగుతుంది. మరి మా ముసలిది ఏమో బాడు పర్వాలేదండి బడికి రాసేది వచ్చే రాసేది వచ్చే ఏమాట అయినా 10వ తరగతి చదవగలలే మా పిల్లలు. పెద్ద అయినాక లవ్ లెటర్ రాయాలంటే మళ్ళీ ఇబ్బంది పడతారు. అంటే ముసలి వాళ్ళకి నేర్పకపోయినా నీకనే చెప్పాలి కదా, మరి ఉపయోగాలు షాటింగ్ చేసుకునేకైనా ఏమైనా చదువుకున్నాకైనా మెసేజ్లు పెట్టినకైనా ఇట్లా ఉండాలి, చదువు ఉండాలి పిల్లలు. చదువు లేకపోతే ఇబ్బంది ఉండాలి, చదువు ఉండాలా చెల్లు ఉండాలి చెల్లు. అది మా కాలం ఎరికాలం. ఎరికాలం అయింది పిల్లలు కూడా పెళ్లి చేస్తారు, మరి పెద్ద అయినాక లైన్ చేస్తారని కాలుతాం. ఆడపిల్లలు చిక్కలేదా? ఉండేటోళ్ళందరినీ మీరే చంపించనేరంట. సతీ సాగమనం అని ఎప్పుడన్నా నిండావు నువ్వు? లేదు. అంటే ముగ్గురు చచ్చిపోతే ఆమెను అదే శివం మీద పండబెట్టి కాల్చనేరంట.
చూలేదా మరి నేను లేట్గా వచ్చినట్టున్నా కొంచెం ముందర ఉంటుంటే నీకు కూడా ఏమైనా చేద్దురట ఇనలేదా నువ్వు ఇట్లా అసలు ఇవి వినలేదా ఇది మాట ఉన్నాయంట మాకు అప్పుడు బాలగంగాధర తిలక్ అని వీరేశలింగం కందుకూరి ప్రకాశం ప్రకాశం పందులో ఆయన ఏదో చెప్తాడు మంచి విష్ణు బాబు మరత నాన్నకి మర్చిపోయినా టంగుటూరి వీరేశలింగం పహారం పంతులో ఏదో అంటాడు చూడలేదు నేను ఇంకా సత్య సావిత్రి సినిమా చూసినాము సత్య సావిత్రి అంటే ఆమె ఎవరు సినిమాలో సత్య సావిత్రి అంజలి సత్య సావిత్రి తీసింది అది అంజలి వాళ్ళు అంటే కనుక హీరోయిన్ అంట కదా ఆమె ఒకప్పుడు ఆమె కాకినాడ అంట ఊరు అంజలి దేవి గారు కాకినాడ అంట మా ఊరు ఉమా మర్చిపోయాను నీకు చెప్పడము నేను ఒరిస్సాలో అదేదో ఊరుంది గుర్తులేదు గుప్త ఊరి పేరు బాగుంటుందిమా ఆ ఊరికి పోయినాను పోతే వెనక ఏంటంటే కొండలు పోయినంత దూరం కొండలేమా ఒక్క మనిషి ఉండాడు దారి మధ్యలో నీకు బండి అయిపోయిందంటే నువ్వు చచ్చిపోయినట్టే లెక్క పోతున్నాం 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 దారి ఏదో తెలియదు అడ్డం ఏదో తెలియదు పోయినాం పోతే మొత్తానికి ఆ రోడ్డు మట్టికి పోతుంటే ఎక్కడో ఒకరు కనిపించారు వాళ్ళందరూ పూలు ఎరుకొనిపోతున్నారు మా పూలు కాయలక్క ఉంటాయి ఇవి అంటే గుంపల నిండా గంప నిండి నాకపోయిన కనపచ్చట అయితే ఇంత ఇంతమేనాయి మన పసుపు కలర్లో పూలు కాయలు ఎరుకొనిపోతుంటే ఓ అబ్బాయి ఎందుకు ఎరుకున్నారు ఇట్లా పిచ్చోళ్ళ అనుకుంటే పోతేంటి నేను పోయినాక లాస్ట్కు ఆత్రం ఆపుకోలేక ఒకరిని పిలిచి అడిగినా ఏం చేస్తారు దీళ్ళతోటి అని ఇస్తే దారి పితాయే దారి కర్తాయే అని చెప్పినాడు అని భాషలాడు మా ఒరిసాలో సరే ఇది ఇప్పు పూలు అంటాయి ఇప్పు పూలు విప్ప పూలు అంటారు చూడు ఆ విప్ప పూలు ఎరకపోయి వాళ్ళు సారాయి చేసి అమ్ముతారంట అందరు అదే పనే కొండ ఎంత పెద్ద కొండలని అబ్బో ఐదు అడవులు కాదు ఒరిస్సా అడవులు ఊరు కాదు అది లాస్ట్ ఊరి పేరే మర్చిపోయినమ్మా బల్లే ఉన్నాయి అసలు మొత్తం ఊరి నిండా గుహలు అబ్బో నువ్వు సాక్షాత్ శివుని చూసినట్టు ఉంటుంది ఆ ఊరికి పోతే మర్చిపోయినా మా ఊరి పేరు కూడా మర్చిపోయినా ఏం పేరు అబ్బా ఊరి పేరు నాకు గుర్తులేదు ప్రస్తుతానికి పోవాలి మా ఇంకోసారి పోయి రావాలి చాలా మంచి అంటే రాత్రి అయ్యాలకల చూడు ఆడవాళ్ళందరూ ఆ ఊరు అందరు ముసలోళ్ళు ఇళ్ళ అందరూ ఉంటాయి కరెంట్లే ఆ ఊర్లో కరెంట్ లేదు లాడ్జిలో ఇది పెట్టినారు ఏది ఇన్వర్టర్ జనరేటర్ అది పెట్టి ఫ్యాన్ ఆడిచ్చారు లాడ్జిలో ఆడ బయట ఎవరికి కరెంటులే అడవి ఊరు అది ఎంత అడవుల్లో అని సిగ్నల్లే ఫోన్కు ఫోన్కు సిగ్నల్లే అడవిలే ఇంకా అడవి రాత్రి ఏలకల సలివంటలు ఇచ్చారు అందరు అడలు అడళ్ళు ముసలోళ్ళు అందరూ తిరణాలు ఎంత బాగుంటుందో లాడ్జీలు అయితే కనుక మనం ఒకరమే ఉంటాం ఎవరు ఉంటారా రాత్రి అయితే లాడ్జీ కూడా ఓనర్ కాడ కూడా నేను ఇంటికి పోతానా మీరు పొద్దున లేచి రారని తాళం ఇచ్చిపోతాడు మనకే అంటే తాళం వేసి తాళం విడ పెట్టరే అన్నాడు అంటే అంత నిర్మానుషమైన ఊరు మాది బల్లే ఉన్నా చూడు నిజంగా గుప్తేశ్వర్ ఊరి పేరు గుప్తేశ్వర్ పోవాలి మళ్ళీ ఎప్పుడన్నా ఒకసారి చూసి నువ్వు కూడా వద్దులే ఈసారి తీసుకొనిపోతాను నిన్ను గుప్తేశ్వర్కి అందక అక్కడ పోలీసులు ఊరు అడివింటే పోలీసులు ఆ టైంలే ఆ ఊర్లో లీగల్ అక్కడ అంతా మామూలుగా ఛత్తీస్గఢ్లో కానీ ఇక్కడ అక్కడ కానీ అందరు చిన్నపిల్లలు కూడా తప్పుతుంటారు అల్లడ చిన్నపిల్లలకు అంటే అవి వాళ్ళకి అది ఎట్లా అంటే మామూలు మన నీళ్ళు తాగినట్టు అంతే ఇక్కడ తేడా లేదు బియ్యం అంటే ట్రైబ్స్ వాళ్ళు ట్రైబ్లో అది వాళ్ళు బాగా వెనకబడినోళ్ళు మా చానంగా నీకంటే ఒక 100 రెట్లు వాళ్ళకంటే నువ్వే మేలనుకోవచ్చు కొంచెం కనీసం ముక్కు పుడకలు పెట్టుకొని ఏదో అవి చెవులకి ఏం పెట్టినారు అవి అంగట్లో పెట్టుకొచ్చి ఇంట్లో ఏమని అయ్యి చెంపు సుట్లు కమ్మలు కూడా లేకుండా దరిద్రం ఉంది మా ఫేస్ పోయి పెట్టుకరాకుమా తీసి ఎగబెట్టాకు నువ్వు షండాలంగా ఉంది సరే ఫ్రెండ్స్ మరి బాయ్ ఉంటాం నాకు సిగ్నల్ మంచి మంచి వీడియోలు తీసినా అప్లోడ్ చేయడానికి సిగ్నల్ లేదు సిగ్నల్ లేదు ఏ చేస్తావు ఉంటానులే ఇప్పటికి.